గద్దలురులో ఉరివేసుకుంటూ అంగన్వాడీలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న 28 వరోజు నరవధక సమ్మెలో భాగంగా ప్రకాశం జిల్లా గద్దలురు పట్టణంలో అంగన్వాడీలు వినూత్నంగా ఉరివేసుకుంటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ తమ సమ్మెను నిర్వీర్యం చేయాలని, ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేస్తుందని, వారు చేస్తున్న సమ్మెపై ఎస్మా ప్రయోగించి జీవో నెంబర్ 2 విడుదల చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటని, ఈ ప్రజాస్వామ్య దేశంలో సమ్మె చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, అంగన్వాడీలో చేస్తున్న సమ్మెపై ఉక్కు పాదం మోపడం చాలా దారుణమని, అంగన్వాడీలు తమ న్యాయపరమైన డిమాండ్లు మాత్రమే సమ్మె చేస్తున్నారని, వారు చేసిన సమ్మెలో కూడా న్యాయం ఉందని, పాదయాత్రలోనూ ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో దానాలు ఇచ్చిందని, ఆ వాగ్దానాలను అడగడం అంగన్వాడీలు చేసిన తప్ప, ఆ డిమాండ్ కోసం సమ్మె చేస్తే వారిపై ఎస్మా ప్రయోగించడం చాలా దారుణమైనని, ఇది సిగ్గుచేటు చర్యని, అంగన్వాడీలంతా త్వరలో ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు వస్తుందని, ఇటువంటి ఎస్మాలు ఎన్ని ఉపయోగించినా దేనికి తగ్గేదే లేదని తెలిపారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యలను పరిష్కరించకుండా ఎస్మో చట్టాన్ని మా పైన ప్రయోగించి మమ్మల్ని ఈరోజు మా ఎస్మో చట్టంతో మాకు ఉరి వేస్తున్నారు. ఎక్కడైనా ఉండండి ఇలాంటి ప్రభుత్వము ఈరోజు మాకు ఎస్మో చట్టాన్ని ఏ అవసరంతో ఎస్మో చట్టాన్ని వినియోగించాల్సిన అవసరం ఉంది. ఎస్మో చట్టం ఎవరి మీద పెట్టాలో కూడా తెలియదు. సీఎం గారికి అత్యవసర సేవలకు తీసుకొస్తున్నామని ఈరోజు అంటున్నారే, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని, ఎక్కడ కానీ కనీ వీలు ఎరగని రీతిలో ఆడవాళ్లపై